हेलो अंडी नमस्ते वेलकम बैक टू मै चैनल नैन बेंडकाय पुलुसु सिंपल के एला चेयालो वीडियो चूपिस्तानु पुलुसु अयिते चाला टेस्टीगा उंटुंदंडी राइस लोकि अयिते चाला बागुंटुंदी एला चेयालो प्रासेस लोकि अयिते वेल्लिपोदामु दीनि कोसम ओक गिन्ने अयिते तीसुकोनि स्टव मीद पेट्टुकुन्नानु इप्पुडु इंदुलोकि ओक स्पून वरकु आयिल अयिते वेसुकोवाली ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలతే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి లవంగాలు ఇలాచీలు బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం లావుగానే కట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది పులుసులో అయితే ఇలా ఆనియన్స్ అన్ని ఆయిల్ లో బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా వీటిని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఉడికాయి కదా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను ఈ బెండకాయలని ఈ ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు ఇలానే ఆయిల్ లోనే మగ్గించుకోవాలండి బెండకాయలు ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడినంత salt అయితే వేసుకుంటున్నాను ఇలా బెండకాయ ముక్కల ముందుగా salt వేసుకొని ఉడికించుకుంటే జిగురుతనం అయితే ఉండదండి ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసుకుంటున్నాను సరిపడినంత కారం ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 5 నిమిషాల పాటు అలానే మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి చూడండి ఇది బాగా మగ్గింది ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం అయితే వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నాన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుంటున్నాను చింతపండు ఇష్టం లేకపోతే టమాటా కూడా వేసుకోండి పులుపు కోసము మీకు ఎంత రసం కావాలో చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు చూడండి బెండకాయలన్నీ మంచిగా ఉడుకుతాయి వాటర్లో బెండకాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలి ఈ గ్రేవీ ఇంకా కొంచెం మనకి పల్చగా ఉంది కదా కొంచెం గట్టిగా రావాలంటే ఇందులో ఏదైనా పిండిలో కొంచెం వాటర్ వేసుకొని వేసుకోండి బియ్యం పిండి అయినా సరే శనగపిండి అయినా సరే నేనైతే కొంచెం శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే కలుపుకొని జారుడు పిండిలాగా చేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను ఈ మిశ్రమము చాలా బాగుంటుందండి ఇలా పిండితోటి పులుసు అయితే పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకొని ఉండలు లేకుండా చూసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే మనకి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది సూ రెసిపీ అయితే జలుబు ఉన్న వాళ్ళు తిన్నా చాలా బాగుంటుందండి నోటికి రుచిగా కారం కారంగా పుల్లగా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్